పొట్టి మీద బట్టలు ఆరబెట్టుకుంటారు, ఉళ్ళేమో తడుపుకుంటారు. భయం, బయటకు వస్తే మేము చూసేస్తాంగా. ఇదిగో ఇందాక చీమ కుడితేనే కొయ్యో మొర్రో అన్నావు, అక్కడ జలగలు పాములు కుడతాయి చూసుకో. కుడితే కుట్టుని, మనుషుల కంటే అవే నయం. నయమే మరి, జలగలు మన రౌడీల నుంచి కాపాడుతాయి, రాత్రి తెల్లార్లు పంట నడుతాయి, నీళ్ళలో పడితే రక్షిస్తాయి, తడిస్తే చొక్కాలేస్తాయి, కాకినాడ తీసుకెళ్తాయి. నేనేదో పిచ్చోడిని కాబట్టి చేశాను గానీ ఇదన్నీ బాయ్ ఫ్రెండ్ ఉంటే చేసేవాడా? నా బాయ్ ఫ్రెండ్ ఉంటే నాకు ఇది కష్టాలే వచ్చేవి కాదు. ఈ బాయ్ ఫ్రెండ్ ని ఎవడు కనిపెట్టాడరా బాబు? ఏయ్, నీ బాయ్ ఫ్రెండ్ ఎగిరి పోతున్నాడు, ఫోన్ చేస్తా? ఆగు, నిన్నే ఏయ్ ఫోటో చూడు. ఏయ్ మర్యాదగా చెప్తున్నాను, ఫోటో చూడు. నేనే గెలిచా. అబ్బో, ఏడి నిజంగా వెళ్ళిపోయాడా? ఓకే వెళ్ళిపోని, నేను వెళ్ళాను అనుకుంటున్నాడా? వెళ్తాను. బొమ్మనేది నువ్వే, వెళ్తే భయపడేది నువ్వే. సగం మంచోడివి సగం చెడోడివి నన్ను అంటావు గానీ సగం క్రాక్ సగం తెలివైన దానివి నువ్వే. ఏయ్ ఎక్కడికి వెళ్తున్నావు? చల్లారిపోద్ది, నీకు ఆకలిస్తుందని తెచ్చా. కోపం ఉంటే నా మీద చూపించు మేడం, ఆకలి మీద ఎందుకు? తిను తిను సచ్చా, సగం కాదు మొత్తం క్రాక్. ఎక్కడ చూసి ఒక కుర్రాడు ఇష్టపడ్డాడు, కాకపోతే కట్నం అడిగాడు. మంచిది మంచిది. మీ ఇంట్లో వాళ్ళు గుర్తొచ్చారా? వాళ్ళు నీ మీద చాలా బెంగ పెట్టుకుని ఉంటారు కదా. నేను కూడా వాళ్ళని చాలా మిస్ అవుతున్నాను. సచ్చా ఏంటి నీ ప్రాబ్లం? చూడు సచ్చా, సంతోషాన్ని ఎవరైనా పంచుకుంటారు కానీ బాధని కొందరే పంచుకుంటారు. అవునులే, నీకు హెల్ప్ చేస్తాను నాకు నేనే ముందుకు వచ్చానుగా. లోకు మీ డబ్బున్న వాళ్ళతో వచ్చే తలనొప్పి ఇది. మేము డబ్బున్న వాళ్ళం కాదు. ఇదేం ట్విస్టు? ఇలాంటివి నా లైఫ్లో చాలా ఉన్నాయి. ఏంటి ఏం జరుగుతుంది? పైన వాళ్ళు, కింద నీళ్లు, మధ్యలో మనం. నాకేదో అవుతుందనిపిస్తుంది. నాకు ఆల్రెడీ అవుతోంది. నీకేమవుతుంది? కొమ్మ పట్టుకున్నావుగా. నువ్వు నన్ను పట్టుకున్నావుగా. అయితే అమ్మాయిలు ఇలా పట్టుకుంటే అబ్బాయిలు పడే బాధ నీకేం తెలుసు? అన్న వాళ్ళు ఇక్కడ ఎక్కడ కనిపించలేదన్నా. భయపెట్టిస్తున్నా.
ఇంకెక్కడ సత్య కేకిడికి కోకాడికి. పట్టుకున్నది వదలడానికి కాదు. నువ్వే లాభం కోసం నన్ను తీసుకొచ్చి ఆ పులి బొన్లో పడేసావని నేను అడగను. ముందుకు నుంచి వెళ్ళిపో. గెట్ లాస్ట్. సత్యా, నీకు సమాధానం కావాలి. నేను నీకు సమాధానం చెప్పాలి, అంతే కదా? ఏంటలా ముందు పెట్టేశావు? సారీ చెప్పడానికి ఈ ఒక్కదరే కనిపించింది. సారీ చెప్పాలంటే ఎవరైనా ఇలా చేస్తారా? ఇంతకు ముందు ఎవరు చేసి ఉండకపోవచ్చు, కానీ ఆంధ్రదేశంలో ఇప్పటి నుంచి ఏ అబ్బాయినా ఏ అమ్మాయికి సారీ చెప్పాలంటే ఇలాగే చేయాలి. నీకేమన్నా మెంటలా? అవును, మెంటలే. ఇంకేం చేస్తే బాగుండేది? ఒక్కటి చేయాల్సింది, ఇద్దరం పారిపోయి పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోవాల్సింది కదా. ఎక్కడున్నావే? మనం ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు వెతుకుతారు. నన్ను చంపి నిన్ను పెళ్లి చేసుకోవడం ఆ గుండుగాడి బీర్ తాగినంత ఈజీ. పులిబోన్ పులిబోన్ అంటున్నావే, ఆ పులిబోన్లో నీకు పుట్టినరోజు చేసింది ఎవరు? కలలో ఉన్న మీ అమ్మ నాన్నని నీ కళ్ళ ముందుకు తెచ్చింది ఎవరు? నేను నిన్ను ఆ ఇంట్లో పెట్టాను కాబట్టి ఆ రాక్షసుడు నీ గురించి వెతకకుండా తడిగుడ్డ వేసుకుని కూర్చున్నాడు. ఆ తడిగుడ్డతోనే వాడు గొంతు కోయాలి. ఎలా తెలీదు. మరేం తెలుసు? అది తెలీదు. నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం కావట్లేదు. నా మాట విను. ఇది చాలా రిస్క్, వాడు పెద్ద రాక్షసుడు. ప్లీజ్ కాదురా, నేనున్నాను కదా, ఉన్నాను కదా. ఎంత ఘోరం, ఎంత దారుణం చెప్తాను మా బావతో. రా పద, వెళ్ళిపోతాం. అయితే ఇక్కడే ఉండిపోతావా? అవును, ఇలాగే ఉండిపోతా. అన్నయ్య అడిగితే నొప్పి అస్సలేదని చెప్పండి. అన్నయ్య చాలా సున్నితం. అయ్యో అన్నయ్య, చూసేసావా? అన్నయ్య ఏం కాలేదు. అన్నయ్య బానే ఉంది, వచ్చి చూసుకో. అన్నయ్య బానే ఉంది, ఏం కాలేదు. మేడం లేవండి, లేవండి మేడం. చేయించిందన్నయ్య, చేయించిందన్నయ్య. వద్దు బావా, అంత అడుగుండా. జాగ్రత్త మేడం, చూసుకో అన్నయ్య. జాగ్రత్త మేడం, చూసుకో అన్నయ్య. జాగ్రత్త మేడం, చూసుకో అన్నయ్య. జాగ్రత్త మేడం, చూసుకో అన్నయ్య. అయినా ఐషు, ఏంటి ఆ బేసు? కొంచెం కంటుండాలి, ట్రై చేయి. వస్తుంది. ప్రీతి, నీకు ఒక విషయం చెప్పనా? నీ షేప్ కన్నా ఈ బాటిల్ షేప్ బాగుంది. సారీ, ఏదో ఫ్రెండ్లీగా అన్నాను, ఏమనుకోకే. ఎనీవే, కొంచెం లిప్స్టిక్ వేసుకో, ఐబ్రోస్ షేప్ చేయించు. అస్సలే అందరు నేను మగాడ్లో ఉన్నా ఉంటున్నాను. రేపు నీకు ఎంగేజ్మెంట్ అంటున్నారు. ఎవరు? అత్తయ్య గారు. అది ఇంకా చచ్చిపోలేదా? ఊరుకోవే, వింటారు. లేకపోతే ఏంటమ్మా, కాబోయే మిస్ ఇండియాని ఎవడో కోన్ కిసుక గొట్టం కడిగి కట్టబెట్టేదాని చూస్తుంది. దానికి ఇదే లాస్ట్ వార్నింగ్. ఇంకోసారి నా పెళ్లి మాట ఎత్తిందో దాన్ని నేనే మర్డర్ చేసేస్తాను. చూడమ్మా, రేపు వైజాగ్ లో మిస్ ఇండియా ప్రిలిమినరీ సెలెక్షన్స్ ఉన్నాయి, ఒక్కసారి వెళ్ళనివ్వవే ప్లీజ్. వాళ్ళు రానిస్తారా? రానిస్తారా? పిచ్చిదానా, నీ కూతురు అంతా నీకు తెలియట్లేదే. రేపు నేను ర్యాంప్ మీద నడుస్తుంటే చూడ్డానికి వేల మంది వస్తారు. ఒకవైపు జను చప్పట్లు కొడుతుంటారు, ఒకవైపు కెమెరాలో ఫోటోలు తీస్తుంటారు. అప్పుడు ప్రెస్ వాళ్ళు వచ్చి ఏమైనా మాట్లాడమంటారు. నాకు ఇప్పుడు మూడ్ లేదంటాను. నువ్వు అన్నం పెట్టడానికి వస్తావు, అపాయింట్మెంట్ లేదంటాను. అమ్మా, అన్నం పెట్టాలనే అపాయింట్మెంట్ తీసుకోవాలా? Thank you. You're welcome. Huh?
వాట్స్ యువర్ నేమ్? లీనా. ఏ ఎక్కడికి? లోపలికి. ఎంట్రీ పాస్ ఉందా? లేదు. లేకపోతే కుదరదు, వెళ్ళండు. అది కాదయ్యా, ఒకసారి లోపలికి పంపించు, లోపల తీసుకుని వెళ్ళేటప్పుడు ఇచ్చేస్తాను నీకు. అదంతా కుదరదమ్మా, వెళ్ళు. ప్లీజ్ ప్లీజ్ కుదరదమ్మా, తప్పకో తప్పకో. ఇదిగో ప్లీజ్. వెళ్ళమ్మా వెళ్ళు, చెప్తాను నీకే. ఏంటి ప్రాబ్లం? ఎంట్రీ పాస్ లేకుండా లోపలికి వస్తానంటోంది, చెప్తే వినట్లేదు. కాంపిటీషన్కి వచ్చానంటోంది. నువ్వు కాంపిటీషన్కి వచ్చావా? ఎందుకు? చూడ్డానికేమోనే. ఏంటి ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నారు? వాట్ వాట్ ఏంటి? ఆ రంగుల ముందర మేకప్ వేసుకుని, మ్యాచింగ్ లేని లిప్స్టిక్ వేసుకుని, ప్యాంట్ బదులు ప్యాంటీస్ వేసుకుని వంకర టింకర్ గా నడిస్తే సరిపోదే. ఏయ్, మొహంలో కళ ఉండాలి, బాడీలో షేప్ ఉండాలి, టోటల్ గా అందం ఉండాలి. ఇవే లేకుండా నువ్వే వచ్చేయగలిగింది, నేను రాకూడదా? ఏయ్ హోల్డ్ యువర్ టంగ్. ఏ పోవే, చీకేసిన తాటికాయ లాగా హెయిర్ స్టైల్ నువ్వు. ఇప్పుడే పుట్టిన పాప కూడా నీకన్నా ఎక్కువ బట్టలు వేస్తారు తెలుసా? నువ్వంటే ఈ బాడీ వేసుకుని ర్యాంప్ మీద నడిచేద్దామని నీ బాబుకు డబ్బు ఎక్కువై నీ కొవ్వు ఎక్కువై వచ్చుంటావు గాని అసలు నీ అప్లికేషన్ తీసుకుందేవిడే. రండే. నువ్వే ఫీల్ అవ్వకు. రజనీకాంత్ ని అమితాబ్ బచ్చన్ ని కూడా ముందు ఇలాగే అన్నారు, తర్వాత నంబర్ వన్ అన్నారు. చూస్తుండు, ఏదో ఒక రోజు వాళ్ళే నీ దగ్గరికి వచ్చి ప్లీజ్ రమ్మని పిలుస్తారు. ఇదేంటి అప్పుడే వచ్చేస్తున్నాడు? హాయ్. హలో. ఏంటి, అప్లికేషన్ ఇవ్వడానికి వచ్చావా? అవునండి. లోపలికి పంపించట్లేదు, మీరైనా చెప్పండి. చెప్తా చెప్తా. చెప్పడం ఏంటి, అప్లికేషన్ కూడా తీసుకుంటా. థాంక్స్. కానీ లంచమా? అంటే అలాంటిదే. ఎంత? అరగంట. అర్థం కాలేదా? ఒక అర్ధగంట నాకు కేటాయించావంటే అప్లికేషన్ లేకుండానే నేను ఫైనల్కి పంపిస్తాను. అర్థం చేసుకో, నేను అక్కడే ఉంటాను. అరగంట కావాలా? ఒక అమ్మాయితో అలా మాట్లాడడానికి సిగ్గు లేదు నీకు? దూరమరకడ. ఏం కావాలి మ్యామ్? వాషింగ్ మిషన్ కావాలి. ఏ టైపు? ఉతికి ఆరేసే టైప్. ఓ, అంటే విత్ డ్రైయర్ అన్నమాట. ఎన్ని కేజీలు? 50. అన్ని కేజీలు వాషింగ్ మిషన్ ఉండవే. సారీ, నా వెయిట్ అడిగారు అనుకున్నాను. కూల్ డ్రింక్ తీసుకుంటారా? నో థ్యాంక్ యూ, నేను డే టైంలో డ్రింక్ చేయను. ఓ, మీరు చాలా స్ట్రైట్. అడ్వాన్స్ ఎప్పుడు ఇమ్మంటారు? నైట్. అంటే స్టాకు రాత్రికి వస్తుంది. షాప్ ఎన్నింటి దాకా ఉంటుంది? షాపు 9:00 మూసేస్తాం. మీరు 10:00 వస్తే చాలు. సరే, వెళ్ళొస్తాను. నేను వెయిట్ చేస్తాను. బాయ్. బాయ్. వెళ్దామా? పద. హలో. హాయ్. ఎంత? 1000. ప్లీజ్, నేను ఇస్తాను. వెయిట్ చేయమంటారా మేడం? నువ్వు వెళ్ళిపో. అలాగే సార్. వెల్కమ్ ప్లీజ్. థ్యాంక్ యూ. అప్పుడే టెంపో కూడా తీసుకొచ్చేసారు, మీకు కొంచెం తొందర ఎక్కువ. స్టాక్ వచ్చిందా? ఇన్ఫ్యాక్ట్ స్టాక్ పొదురు కూడా ఉంది. నేనే కావాలన్నా బుద్ధి. యు నాట్. థ్యాంక్ యూ. నీ పేరేంటి? జూలీ. లవ్లీ. నా రూమ్ కి వెళ్దాం. ముందు వాడిని పంపించేద్దాం. ఇదిగో
ఆ వాషింగ్ మిషన్ తీసుకెళ్ళి టెంపోలో పెట్టుకోపో. టీకే సార్ టీకే. ప్లీజ్ ప్లీజ్. రూప్ తేరా మస్తానా ప్యార్ మేరా హావ్ ఎ డ్రింక్ ప్లీజ్. థ్యాంక్ యూ. విత్ ప్లెజర్. చీయర్స్. చీయర్స్. మీకు కొంచెం తొందర ఎక్కువ. అది కొంచెం బరువు ఎక్కువ. కాస్త హెల్ప్ చేయండి సార్. వీడొకడు మచ్చరు వెళ్ళొస్తాను. నేను వెయిట్ చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. ముసలి నాయాల రండి రండి సార్ తొందర రండి. యాక్చువల్గా నువ్వు లెంగ్త్ తక్కువ అనుకున్నాను. నీకు స్ట్రెంగ్త్ తక్కువ. పట్టు పట్టు ఏం చూసావు పట్టు. పానకల్లో పొడక. ఎక్స్క్యూజ్ మీ. రూమ్ చాలా పెద్దగా ఉంది. యా నేను స్పెషల్ గా డిజైన్ చేసుకున్నాను. బాత్రూమ్ కూడా పెద్దగా ఉంటుందా? టబ్ కూడా ఉంటుంది. ఓ రియల్లీ? నేను చూడొచ్చా? వాడొచ్చు కూడా. హౌ స్వీట్. థాంక్యూ. ఇంకెంతసేపు సార్? సైలెంట్ కొడు, మేడం వస్తున్నారు. అదేంటి సార్ కారులోంచి దిగింది, కిటికీల నుంచి దూకుతుంది? అందుకే నేను సైలెంట్ కొట్టమన్నాను. ఆవిడ పోలీస్ సిఐడి. మరి మీరేంటి సార్? నేను పోలీసు కనబట్టలేదా? అంటే కొంచెం దొంగల కనిపిస్తున్నారండి. కరెక్ట్ కట్టేసాం. అలా ఉండాలని ఇలా రెడీ అయ్యాను. ఓకే, ఇంతకీ ఎక్కడికి వెళ్ళాలి సార్? ఈ దొంగ సామాన్లన్నీ ఎక్కడ అమ్ముతారు? చోరుబా సార్. అక్కడికి పోని. అక్కడికి ఎందుకండి? అక్కడ ఇబ్రాహిం అనే గజ దొంగ ఉన్నాడు, ఆయన పట్టుకోవడానికి. అయినా పోలీసులు జీపిస్తారు కదా సార్? జీప్లో వెళ్తే వాడు పారిపోతాడు కదా. కరెక్టే సార్. అవును, దొంగల్ని పట్టుకోవడానికి వెళ్ళేటప్పుడు పోలీసులు మిషన్ గన్లు పట్టుకెళ్తారు కదా. మీరేంటి సార్ వాషింగ్ మిషన్ పట్టుకెళ్తున్నారు అమ్మేయడానికి? ఆ బజార్లో ఒకటిగా మనం సరుకు అమ్ముతాం, జనం కొంటారు. వాళ్ళల్లో ఇబ్రాహిం ఎవడో కనుక్కుని వాడి చేతికి బేడీలేస్తాం. మాకు హెల్ప్ చేసినందుకు నీ మెడకొద్ద అండేస్తాం. థ్యాంక్ యూ సార్. సార్ పోలీసులు ఇంత అందంగా ఉంటారని ఇప్పుడే చూడ్డావు సార్. అసలు లెగ్స్ ఏంటి సార్? అంటే నీ కళ్ళు పీకేస్తా. బాబు వాచ్ 200, సెల్ ఫోన్ 500 బాబు. కాదు అబ్రహం. అమ్మాయ్యా అయ్యా అయ్యా ధర్మం చేయండి బాబు. ధర్మం చేయండి అమ్మా. సరళగా ఉండమ్మా. బిల్ ఎంత అయింది? 500 సార్. థ్యాంక్ యూ సార్. ఇద్దరికి సార్ నీకు రివార్డ్. మేము ఇక్కడికి వచ్చిన సంగతి ఎవరితో చెప్పదు, రహస్యంగానే ఉండాలి. నువ్వు మొత్తం ఊరంతా ఇబ్రాహిం కోసం వెతుకు, దొరకగానే ఈ నెంబర్కి ఫోన్ చేయాలి. ఓకే త్వరగా వచ్చే. వాళ్ళు నా స్టూడెంట్స్, ఇక్కడే పడి వాళ్ళకి. వన్ సెకండ్. హాయ్. మీరు నా కళ్ళు తెరిపించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇందులో ఉందండి, మనం వెళ్ళే దారిలో ఏదో సోషల్ సర్వీస్. ఏమనుకోకపోతే తిరిగి వెళ్ళే దారిలో ఇంకో సోషల్ సర్వీస్ చేసి వెళ్తారా? తప్పకుండా. ఏం చేయాలో చెప్పండి. మా నాన్న నిన్ను రాకేష్ ని పెళ్లి చేసుకోవాలని మొండి పట్టు పట్టారు. మీరు చాలా అందంగా విడమర్చి చెప్పారు. మా నాన్నకి డెమో వచ్చారంటే చాలా బాగుంటుంది. మీరేం టెన్షన్ పడకండి, వాడి చెడ్డీ రేట్ ఎంతో వాడి నోట్ తోటి చెప్పిస్తాను. నాన్నకి ఆ చట్నీ ఎందుకు? యు ఆర్ సో స్వీట్.
మీ నాన్నగారు ఎక్కడా? మీ వెనకాలే ఉన్నారు. కనిపించారా? పారిపోండి. ఫ్రీ అడ్వైస్, వింటే వినండి, లేకపోతే మీ కర్మ. ఇక్కడేం పని మీకు? సార్, పెళ్లి కూతురికి గిఫ్ట్ కవర్ ఇద్దామని వచ్చాను. అది నాకు ఇచ్చేయండి, పెళ్లి కూతురు మా అక్కే. ఏంటి అక్క? అవును, నాకు కక్క వచ్చేలా ఉంది. సార్, మీకు మొత్తం ఎంతమంది కూతుళ్ళు సార్? ఎంటీ గిఫ్ట్ కవర్ కాదు, జస్ట్ గిఫ్ట్ కవర్ అందంగా విడమరిచి చెప్తారు. మా నాన్నగారికి డెమో ఇవ్వండి ప్లీజ్. సార్, మీకే తెలుసు మన ఊళ్ళో ఊరూరికే కరెంట్ కట్ అవుతుంది, దానివల్ల వెడ్డింగ్ వచ్చిన వాళ్ళకి బాగా ఇబ్బంది ఉంది సార్. అందుకని పెళ్ళికి వచ్చిన వాళ్ళ కార్ బ్యాటరీస్ నుంచి కరెంట్ తీసుకునే టైప్ ఇన్వర్టర్ తయారు చేద్దామని వచ్చాం సార్. ఓహో, వావ్, ఇన్వర్టర్ రెడీ చేశారా? అంటే అది డిజైన్ రెడీ సార్. డిజైన్ ఇచ్చా కదరా, ఎక్కడ డిజైన్? అది నేను మొన్న నిఖిల్కి ఇచ్చాను కదా. నిఖిల్ డిజైన్? సార్, డిజైన్ ఏముంది సార్, మీకు ఇష్టం దాన్ని కార్ కి సిమ్మని చెప్పండి, ఇక్కడే ఇప్పుడే ఇన్వర్టర్ తయారు చేసి చూపిస్తాను సార్. మీకు కథలు చెప్పడం వచ్చు, ఇన్వర్టర్ చేయడం చేత కాదు సార్. నన్ను నమ్మండి సార్, నా వల్ల అవుతుంది అంతే. వావ్, ఆ బ్రాండ్ ఇస్ ఎ బ్రాండ్ ఆల్వేస్. ఇంత ఎక్స్‌పెన్సివ్ గిఫ్ట్ ఎవరు నాకు ఎప్పుడు ఇవ్వలేదు రాకేష్. యు గాట్ టు బి రాకేష్ వైఫ్. ఇక మీద రెండు మంది బ్రాండ్స్ వేసుకోవాలి. బిల్డర్స్ మ్యాన్, ఐల్ బి రైట్ బ్యాక్. నువ్వే నా మాట మార్చింది. హే, వాచ్ సూపర్ గా ఉంది. మాట మార్చుకో. నేను మాట మార్చలేదు, నువ్వు వాచ్ మార్చు. నేను అన్నది వాచ్ గురించి కాదు, స్పీచ్ గురించి. టీచర్స్ డే కైండ్ ఆఫ్. మా నాన్నగారు అంటే నీకు ఎందుకు కోపం? నాకెందుకు కోపం? నేను చేసిన కొత్త ఇన్వర్టర్ కూడా ఆయన పేరే పెట్టాను చూడు. ఎందుకు మా నాన్నగారు నీ టెన్షన్ పెడుతున్నావు? ఎందుకంటే మీ నాన్న కాలేజ్ రన్ చేయట్లే, ఫ్యాక్టరీ రన్ చేస్తున్నారు. గాడిదల్ని మ్యానుఫ్యాక్చర్ చేసే ఫ్యాక్టరీ. అదిగా అక్కడ ఉంది చూడండి గాడిద. ఎంత ధైర్యం నీకు, నా కాబోయే వాడిని గాడిద అంటావా? వాడు గాడిదే, ముందు ఇంజనీరింగ్ చదివాడు, తర్వాత ఎంబీఏ చదివాడు, ఇప్పుడు అమెరికాకి వెళ్ళి బ్యాంక్ లో పనిచేస్తున్నాడు. బ్యాంక్ లో వచ్చడానికి ఇంజనీరింగ్ ఎందుకు చదవడం? మీ నాన్న కూడా ఆడు కాలేజ్ టాపర్ అయ్యాడని, ఆడు సైట్ అయినా బట్టతలుడైనా, ఆ బట్టతల్ని రెండు వెంట్రికలతో మీ నాన్న కవర్ చేసేవాడైనా ఓకే అని అల్లుని చేసుకుంటారు. ఇలాంటి గాడిదలందరూ లైఫ్ లో అన్నింటినీ ప్రాఫిటా లాసా అని ఒక బిజినెస్ లానే చూస్తారు. ఆడికి సంబంధించినంత వరకు యు ఆర్ జస్ట్ అ ప్రాఫిట్ అంతే. ఎందుకంటే నువ్వు ప్రిన్సిపల్ కూతురువి, కట్నం బాగా ఇస్తారు, డాక్టర్ అవ్వబోతున్నావు, నీ సంపాదన బాగుంటుంది, నీ వల్ల వాడి మీద చాలా పెరుగుతుంది, అందుకే నీ వెంటబడుతున్నాడు. నిన్ను కూడా బ్రాండ్ లానే చూస్తాడు తప్ప మనిషిలా మాత్రం ఎప్పటికీ చూడదు. నీ మనసులో ఏమనుకుంటున్నావు? రాకేష్ కి నా మీద ప్రేమ లేదనుకుంటున్నావా? వాడు గురించి వచ్చే కదా, ఒక నిమిషం పడుకో, నీకేదైనా డెమో చూపిస్తే గానీ అర్థం కాదు, జస్ట్ వెయిట్ వాచ్. హే రాకేష్, రియా పాపం తన కొత్త వాచ్ పోగొట్టుకుందట, అదే విత్ వాచ్. యు లాస్ట్ ది వాచ్? నో వరీస్ రాకేష్, ఇంకో వాచ్ కొనిచ్చే. నాన్సెన్స్, థ్యాంక్ యూ రియా. ఇట్స్ 4 lakhs రియా, 4 lakhs. 4 lakhs? నేను కొన్న వాచ్ 400 rupees, కానీ అదే టైం చూపిస్తుంది. షట్ అప్. సరే పోనే. హౌ కెన్ యు బి సో కేర్లెస్ రియా? దిస్ కేర్లెస్ అటిట్యూడ్ ఇస్ జస్ట్ డిస్గస్టింగ్. దట్ వాస్ అ లిమిటెడ్ ఎడిషన్ వాచ్, యు జస్ట్ లాస్ట్ ఇట్. ఓసరి దొరికిందని పొగుడుకున్నావా? ఇక మీద రెండరికి ఈ బామకాల పోచ పెట్టుకుని పో. ఏంటి ఏంట చూపు, పైగా ఏడుపు ఒకటి. ఇదేనా నీకున్న మెచ్యూరిటీ? ఐ కాంట్ హ్యాండిల్ దిస్. ముందా ఏడు బాబి, వెళ్ళి వాచ్ వెతుకో. డామ్ ఇట్, షీ డజంట్ గెట్ ఇట్. ఇట్స్ అ బ్రాండెడ్ వాచ్ మ్యాన్, షీ జస్ట్ డజంట్ గెట్ ఇట్. వాట్? ఇదిగో నీ 4 lakhs వాచ్, దీనికి వేరే చేయి వెతుకో గాడిదా. వాళ్ళే బోల్డ్ అండి మీరు, వాడి మొహం మీద గాడిదని తిట్టేశారు.
గెట్ లాస్ట్. ఏంటండి మిమ్మల్ని కాపాడినందుకు థాంక్స్ అని చెప్తారు అనుకుంటే ఇలా గెట్ లాస్ట్ అంటున్నారు. సరే థాంక్ యూ. దారుదులు ఎందుకు ఇప్పుడు అలా విసుకుంటారు? మీకు విషయం చెప్పనా, మీకు అసలు వాడి మీద లవ్వే లేదండి. వాట్ డు యు మీన్? మీకు నిజంగా వాడి మీద లవ్ ఉంటే ఆడు మీ ముందుకు రాగానే రీ రికార్డింగ్ వినిపిస్తుంది, టపటపటపటపటపమని బటర్ఫ్లైస్ ఎగురుతాయి, ఒళ్ళంతా అందంగా పూలు పూస్తాయి, నక్షత్రాలన్నీ చందమామలు అవుతాయి. ఇవన్నీ శంకర్ సినిమా కంప్యూటర్ గ్రాఫిక్స్ లోనే జరుగుతాయి, నిజ జీవితంలో జరగవు. జరుగుతుందండి, మనిషిని లవ్ చేస్తే గాడిదని కాదు. హలో యా, వాట్, ఓకే ఓకే నేను ఇప్పుడే వస్తున్నాను. హలో ఆగండి, మీరు మెడికల్ స్టూడెంట్ కదా, ఒక హెల్ప్ చేయండి, ఎమర్జెన్సీ ప్లీజ్. వాట్? ఓ పేషెంట్ సీరియస్ ఉన్నారు, ఒకసారి నాతో రండి. స్టూపిడ్ స్టూపిడ్ ఏండి, ఏంటండి ఇది? సొంత పగ ప్రతీకారాల కన్నా ఓ పేషెంట్ ప్రాణాలు కాపాడమే ముఖ్యమని మీ మెడికల్ కాలేజ్ హిప్పోక్రటిక్ కోసం చెప్తారు కదా, ఎలాగో డాక్టర్ అయ్యాక ఓ 10 మంది చంపుతారు. సారీ నిజం చెప్పారు, రండి ప్లీజ్.